గత నెల వర్షాలతో అతలాకుతలమైన తమిళనాడులో మరోసారి భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో లోతట్టు ప్రాంతాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. చెన్నై, కాంచీపురం, తిరువళ్ళూరు, చెంగల్పట్ జిల్లాల్లో భారీ వర్షాల కారణంగా ప్రభుత్వం రెడ్ అలర్ట్ ప్రకటించింది. భారీ వర్షాల నేపథ్యంలో చెన్నైలో ఫ్లడ్ కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేశారు. వరద ప్రాంతాలను సీఎం స్టాలిన్ పరిశీలించారు. సహాయక చర్యలపై సీఎం సమీక్షించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని స్టాలిన్ అధికారులకు సూచించారు. సహాయ చర్యలకు కావాల్సిన ఎవరైనా ఫ్లడ్ కంట్రోల్ రూమ్ను సంప్రదించాలని కోరారు. ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని ఆయన సూచించారు. గత నెల వర్షాలతో అతలాకుతలమైన తమిళనాడులో మరోసారి భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో లోతట్టు ప్రాంతాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. చెన్నై, కాంచీపురం, తిరువళ్ళూరు, చెంగల్పట్ జిల్లాల్లో భారీ వర్షాల కారణంగా ప్రభుత్వం రెడ్ అలర్ట్ ప్రకటించింది. భారీ వర్షాల నేపథ్యంలో చెన్నైలో ఫ్లడ్ కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేశారు. వరద ప్రాంతాలను సీఎం స్టాలిన్ పరిశీలించారు. సహాయక చర్యలపై సీఎం సమీక్షించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని స్టాలిన్ అధికారులకు సూచించారు. సహాయం కావాల్సిన ఎవరైనా ఫ్లడ్ కంట్రోల్ రూమ్ను సంప్రదించాలని కోరారు. ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని ఆయన సూచించారు.